ఎడపల్లి మండలం టానకలన్ గ్రామ శివారులో గల అల్లిసాగర్ ఉద్యానవనం పర్యాటకులతో సందడిగా మారింది. తమ తమ కార్యకలాపాలలో బిజీగా ఉండే ప్రజలు ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు ఉద్యానవనానికి తరలి రావడంతో ఉద్యానవనంలో సందడి నెలకొంది. గత కొన్ని రోజులుగా విస్తారంగా కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో అల్లిసాగర్ ఉద్యానవనానికి పర్యాటకుల తాకిడి మొదలైంది. ఆదివారం సెలవు దినం కావడంతో జిల్లా నలుమూలల నుండి ఉద్యానవనానికి వచ్చిన పర్యాటకులతో ఉద్యానవనంలో సందడి వాతావరణం నెలకొంది. తమ స్నేహితులతో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ప్రకృతి ఒడిలో ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించారు. ఉద్యానవనంలో గల ప్రకృతిని ఆస్వాదిస్తూ బోట్లో షికారు చేసి తమ తమ స్నేహితులతో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. తమ స్నేహితులతో ఆటలాడుతూ హుషారుగా గడపగా కుటుంబ సభ్యులతో వచ్చిన మరికొందరు ప్రకృతి ఒడిలో వనభోజనాలు చేశారు. ఉద్యానవనంలో ఉన్న వసతులపై పర్యాటకులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పర్యాటకుడు మొహమ్మద్ సయ్యద్ హుసేన్ మాట్లాడుతూ అలీసాగర్ ఉద్యానవనం అటు జిల్లా కేంద్రానికి చేరువలో ఉండడంతో పాటు రవాణా సౌకర్యం ఉండటం వల్ల ప్రతి పండగ రోజులతో పాటు ఇతర సెలవు దినాలలో పర్యాటకుల సందడి నెలకొంటుందని అన్నారు. రానున్న రోజుల్లో పర్యాటకులకు మరింత పెరిగే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. నిండుకుండలా ఉన్న జలాశయంలో బోట్ షికార్ చేసేందుకు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారని, బోట్ షికార్కు వెళ్లే వారికి లైఫ్ జాకెట్స్ తప్పనిసరిగా వాడడం జరుగుతోందని, అలాగే చిన్నపిల్లల సౌలభ్యం కొరకు పార్కులో తక్కువ నీటి గల ప్రత్యేక కొలను ఏర్పాటు చేయడం జరిగిందని చైతన్య బోటింగ్ నిర్వాహకులు విఠల్ గౌడ్ తెలిపారు. मैं सैयद महमूद हुसैन आटो नगर से हम लोग अलीसागर घूमने के लिए आए. ईद के बाद का माहौल, ईद मनाने आए इधर. आज गांव की ईद भी है, हिंदू भी मुसलमान भी. आज गंगा जमुना की तहजीब दिख रही है हमारे अलीसागर में. आप लोग भी आइए, इंशाल्लाह बहुत अच्छा लगेगा आप लोग को भी. आज अलीसागर चकाचक पब्लिक से भरा वाला है. थैंक यू. हाँ, इधर का फैसिलिटीज भी बहुत अच्छा है, बोर्डिंग है और घूमने के लिए पब्लिक भी ज्यादा है. आइए, कैंटीन भी है, खाने के लिए भी है, घूमने के लिए भी है. जैसा आपका मन जाए वहाँ घूम सकते, झूले भी है, हर चीज भी है अलीसागर में. आइए.